హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గనా యూట్యూబ్ ఛానల్. నా పేరు కుమార్. నేను ఇప్పుడు చెప్పబోయేది బ్రహ్మోస్ మిజైల్ని బ్రహ్మాస్త్రంగా ఎందుకు పోలుస్తారు అని. అవునండి, బ్రహ్మోస్ మిజైల్ ప్రత్యేకతలను ఈ వీడియోలో చెప్పబోతున్నా. బ్రహ్మోస్ మిజైల్, ఈ పేరు తెలియని వాళ్ళు చాలా అర్థనుకోండి. బ్రహ్మోస్ మిజైల్ని ఇండియా, రష్యాలు కలిసి తయారు చేశాయి. బ్రహ్మోస్ మిజైల్ రేంజ్ కేవలం 300 కిలోమీటర్లు. అవునండి, కేవలం 300 కిలోమీటర్లు. మరి ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణం చేసే మిజైల్స్ ఉండగా బ్రహ్మోస్ని మాత్రమే గొప్పగా ఎందుకు చెప్తారో అనిపిస్తుంది కదూ. అయితే బ్రహ్మోస్ మిజైల్ కేవలం 300 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేసినా ఇంతకంటే వేగంగా వెళ్లే మిజైల్ని ఇప్పటి వరకు ఎవరూ తయారు చేయలేదు. అవునండి, బ్రహ్మోస్ వేగం Mach 3, అంటే ధ్వని వేగానికి 3 రెట్లు వేగంతో ప్రయాణిస్తుంది. అయితే ఏంటంటారా, అమెరికా దగ్గర ఉన్న యాంటీ మిజైల్స్ కేవలం బ్రహ్మోస్ ప్రయాణించే వేగంలో సగం వేగంతో ప్రయాణించే మిజైల్స్ని మాత్రమే ఛేదించగలవు. అంతేనా, బ్రహ్మోస్ మిజైల్ మరో ప్రత్యేకత ఏంటంటే బ్రహ్మోస్ భూమికి చాలా తక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల రాడార్కి చిక్కే అవకాశాలు చాలా తక్కువ. ఇంకా చెప్పాలంటే బ్రహ్మోస్ మిజైల్ని భూమి మీద నుండి, ఆకాశంలో నుండి అంటే విమానంలో నుండి, సముద్రంలో నుండి, దాదాపు అన్ని ప్లాట్ఫామ్స్ నుండి ప్రయోగించవచ్చు. మరో ప్రత్యేకత ఏంటంటే బ్రహ్మోస్ మిజైల్కి ఖచ్చితత్వం చాలా ఎక్కువ. ఎంతంటే పిన్ పాయింట్ యాక్యురసీ. ఇంతకంటే గురి చూసి కొట్టగల మిజైల్ ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. అయితే ఇన్ని ప్రత్యేకతలు ఉన్న మిజైల్ని ఒకవేళ అద్భుతం జరిగి శత్రువుల రాడార్ పసిగడితే మరి ఎలా? ఏం పర్వాలేదండి, ఒకవేళ బ్రహ్మోస్ని శత్రువుల రాడార్లు పసిగడితే వాటికి రియాక్షన్ టైం, అంటే ఏదైనా ప్రతిచర్య చేయడానికి కేవలం 28 సెకండ్లు మాత్రమే ఉంటుంది. అంత తక్కువ టైంలో ఎవరూ ఏమీ చేయడానికి ఉండదు. ఎందుకంటే ఫ్రెండ్స్, బ్రహ్మోస్ మిజైల్ అన్ని మిజైల్స్ కంటే వేగవంతమైన మిజైల్ అని చెప్పా కదా, అందుకు. సో ఫ్రెండ్స్, బ్రహ్మోస్ మిజైల్ని ఒకసారి ప్రయోగిస్తే 300 కిలోమీటర్ల పరిధిలో ఎదురనేది ఉండదు. అందుకే చైనాకి మన బ్రహ్మోస్ మిజైల్ అంటే వణుకు పుడుతుంది. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్రహ్మోస్ మిజైల్ పరిధి 300 కిలోమీటర్లు మాత్రమే. మరి ఇన్ని ప్రత్యేకతలున్న బ్రహ్మోస్ మీద మరిన్ని పరిశోధన చేసి రేంజ్ పెంచితే సరిపోతుంది అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది ఒక సమస్య. బ్రహ్మోస్ మిజైల్ ఇండియా, రష్యా కలిపి తయారు చేసిందని చెప్పా కదా. ఐక్యరాజ్యసమితి చట్టాల ప్రకారం MTCR గ్రూప్లో సభ్యత్వం ఉన్న దేశాలు తప్ప మరే 2 దేశాలు కలిసి 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ మిజైల్ టెక్నాలజీని పంచుకోకూడదు. ఇక్కడే మన నరేంద్ర మోడీ గారు విజయం సాధించారు. అదేంటంటే 2016లో MTCR గ్రూప్లో సభ్యత్వం సంపాదించారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇండియా, రష్యాలు కలిసి బ్రహ్మోస్ పరిధి 600 కిలోమీటర్ల రేంజ్ పెంచడానికి పరిశోధనలు చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మన దేశం త్వరగా లాంగ్ రేంజ్ ఉన్న బ్రహ్మోస్ మిజైల్స్ని సమకూర్చుకోవాలని కోరుకుంటూ జై హింద్. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే లైక్ చేయండి, వీలైతే కామెంట్ పెట్టండి.